నమస్కారం. 24 TV అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముస్లింలపై కేసులను తీసివేయండి. కడప ఉక్కు కర్మాగారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర. కడపలో ఉక్కు సాధనకు 29న జిల్లా బంద్. పాతగుంటూరు పోలీస్ స్టేషన్పై దాడి సంఘటనలో ముస్లింలపై అన్యాయంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ డిమాండ్ చేశారు. గత మాసం 15వ తేదీన గుంటూరులో దురదృష్టకరమైనటువంటి ఘటన జరగడం, దాని తర్వాత కొన్ని పరిణామాలు జరగడం జరిగింది. ఒక ముస్లిం మహిళ ఒక బాలిక మీద అత్యాచార ప్రయత్నం జరగడం, అత్యాచార ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్లో తీసుకొని పోయి అతన్ని వాళ్ళు మర్యాదగా చూస్తున్నారని ఒక రూమర్ స్ప్రెడ్ కావడంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనం పోలీస్ స్టేషన్ దగ్గర గుమిగూడటం జరిగింది. ఆ గుంపులో ఎవరో ఒకరికి రాళ్ళు వేస్తే వేసినొచ్చు, వేసినారా లేదా అనే దానికి మేము జడ్జిమెంట్ పోలేము. ఇక్కడ సమస్య ఏమిటంటే, ఒక ఘటన దురదృష్ట ఘటన జరిగినప్పుడు ఆవేశంలో ప్రజలు వస్తే పోలీసు ఎట్లా హ్యాండిల్ చేయాలో పెద్ద మనుషులతో మాట్లాడవచ్చు. పాతగుంటూరు పోలీస్ స్టేషన్పై జరిగిన దాడి కేవలం యాదృచ్ఛికంగా జరిగిందని, ఉద్దేశపూర్వకంగా జరగలేదని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ తెలిపారు. అక్రమంగా బనాయించిన కేసులను తీసివేయని పక్షంలో ముస్లింలకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తామని ఆయన అన్నారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పాదయాత్ర చేపట్టనున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు తెలిపారు. ఉక్కు కర్మాగారం నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనకి సిపిఎం మద్దతు తెలియజేస్తా ఉంది. రేపు 19వ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో కడపలో ఉక్కు కర్మాగారం కోసం బంద్ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రేపు 29వ తేదీ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ కడప ఉక్కు కర్మాగారం కోసం మద్దతుగా ప్రదర్శన చేయాలని చెప్పేసి సిపిఎం సిపిఐ పిలుపునిస్తూ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, రాష్ట్ర విభజన నేపథ్యంలో విభజన చట్టంలోని హామీలని నెరవేరుస్తామని చెప్పేసి చెప్పారు. రాయలసీమ వెనకబడి ఉంది, దాంట్లో భాగంగా కడపలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మాణం చేస్తామని చెప్పేసి చెప్పారు. ఉత్తరాంధ్రలో విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు. బడ్జెట్లో వాటికి నిధులు కేటాయించలేదు. ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ రోజు హామీ ఇచ్చింది కడప ఉక్కు కర్మాగారాన్ని నిధులు ఇస్తామని. కడప ఉక్కు కర్మాగారానికి నిర్మాణానికి అవకాశం లేదని చెప్పేసి ఈరోజు బీజేపీ చెప్తూ ఉంది. ద్వంద్వ ప్రమాణాలని పాటిస్తామన్నటువంటి నేపథ్యం ఉంది. తెలుగుదేశం కూడా నిన్న మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వంతో అంటగాగింది. ఈరోజు కడప ఉక్కు కోసం మేము ఆందోళన చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 TV అమరావతి. ప్రజల నేస్తం.